అందరికీ నమస్కారం. శ్రీ కుమ్మనాపల్లి గణపతిరావు గారు అద్భుతంగా రాసిన నవల దేవగాంధారం. ఈ నవలని ఆడియో నవలగా చదవడానికి అనుమతించిన శ్రీ కుమ్మనాపల్లి గణపతిరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జారిపోతున్న ఓ జీవితమా, ఆగమ్మా, ప్రియనేస్తం, ఒక్క క్షణం ఆగు. ఏంటి నీకు అర్థం? నువ్వు ఒక చీకటి కడుపున దాగిన సంజ వెలుగువా? మనసు వెదురుని తూట్లు చేసిన స్వరాలను పలికించే వేణువ్వా? ఏది నీ అసలైన రూపం? వసంతంలో ఒకలా అనిపిస్తావు, గ్రీష్మంలో మరోలా కనిపిస్తావు. ఎందుకమ్మా, ఏది నీ చిరునామా? నిశిరాత్రి ప్రశాంతతలోనా, కలతలేని సర్పదృష్టుల కన్నేళ్లలోనా? నువ్వు బాధవా, భ్రాంతివా? అది కానినాడు అంత శాశ్వతమని మభ్యపెట్టే అందమైన భ్రమవా? అర్థం కాని నీకోసం నేను ఇలా ఎన్నాళ్ళు శోధించాలి? శిథిలమైన బ్రతుకు సంజ గగనంపై నిలబడి ఆ నిరీక్షణలో గడుపుతూ ఇంకా ఎంతగా అలసిపోవాలి? అదిగో అటు చూడు, ఒక మూల నిలబడ్డ మృత్యువు నేనే నీ నెచ్చల్ని అంటుంది, చేతులు చాస్తోంది. నీతో ఒక మాట చెప్పి వస్తాను అంటే నువ్వు తను ఒకటే అంటుంది. నిజమా జీవితం? వేకువుల చుక్కలు అస్తమించినా తెల్లారితే ఉదయించడానికి ఒక సూర్యుడున్నాడే. అంతా ఉన్నప్పుడు నేనెందుకు రాలిపోవాలి? రేపైనా కరిగి కలల రుచుల్ని అందించే వర్తమానం చేత వెన్న ముద్దల్ని మృత్యువుకెందుకు పంచాలి? చెప్పవు. మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. మేఘావృతమైన ఆకాశం ఏ క్షణంలో అయినా కుంభవృష్టికి కారణమయ్యేటట్టుగా ఉంది. అప్పటిదాకా తన ప్రతాపాన్ని చూపించిన సూర్యుడు అలసటగా మేఘాల మాటున విశ్రమిస్తున్నాడు. బంజరా హిల్స్లోని ఒక భవంతి ముందు వేల సంఖ్యలో జనం మూగి ఉన్నారు. విశాలమైన ఆ ఇంటి కాంపౌండ్ దాటి లోపలికి దూసుకొస్తున్న జనాన్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోర్టుగోలోకి అభిముఖంగా ఉన్న హాల్లో ఒక స్త్రీ శవం ఉంది. 25 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిన ఆ శవం ప్రమీలాదేవిది. కొన్ని గంటల క్రితమే కారు యాక్సిడెంట్లో మరణించిన ప్రమీలాదేవి ప్రముఖ చలనచిత్ర నటుడు తేజస్వి భార్య. ఆ భవంతి చైతన్యాన్ని అర్ధంతరంగా ముగించిన మృత్యువు సాక్షిగా ఆమె తల ముందు ఒక దీపం వెలుగుతోంది. 10 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి, 10 గురిలోనూ మిగిల్చుకున్న మంచితనానికి సాక్ష్యంగా ఆమె శరీరంపై 100ల సంఖ్యలో పూలదండలున్నాయి. ఒక ప్రముఖ నటుడి భార్య అయినందుకే అక్కడ 1000ల సంఖ్యలో జనం చేరలేదు. 100ల సంఖ్యలో విద్యార్థులు, వృద్ధులు, స్త్రీలు కన్నీరు పెట్టుకోవడానికి కారణం తేజస్వి సూపర్ స్టార్ కావడం కానే కాదు, సరిగ్గా 10 ఏళ్ల క్రితం మామూలు స్థాయి నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన తేజస్వి మెగాస్టార్ కావడంలో ఆమె కృషి కూడా ఉంది. అదొక్కటే కాదు, ధీరోదాత్తుడైన పాత్రలో నటించడమే కాకుండా తేజస్వి నిజ జీవితంలో సైతం ఉదాత్తతని ప్రదర్శించడంలో ఆమె జోక్యం ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధికమైన రెమ్యూనరేషన్ తీసుకునే తేజస్వి సంపాదించినంతా నల్లడబ్బుగా మార్చుకోలేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమల్ని పెట్టాడు. తనని అంతటి వాణ్ణి చేసిన ప్రజల కోసం ఆలోచించే మనిషిగా 1000ల సంఖ్యలో పేద విద్యార్థుల చదువుకి ఉపకార వేతనాల్ని అందించడమే కాక అనాథులైన పిల్లల కోసం, సంఘం తిరస్కరించిన స్త్రీల కోసం, జవసత్వాలు ఒడిగిన ఎవరూ లేని వృద్ధుల కోసం ప్రతి జిల్లాలోనూ శరణాలయాల్ని కట్టించాడు. తేజస్వి పాపులారిటీ కోసం ఫిలిం ప్రెస్టేజ్గా మారలేదు, భార్య అభిరుచులకు బాసటగా నిలిచాడు. వ్యక్తిత్వానికి తాత్వికతని జోడించి ప్రజలకి ఆరాధ్యుడైపోయాడు. ఆమె మరణ వార్త నగరాన్నే కాక రాష్ట్రాన్ని కూడా దిగ్భ్రాంతిలో ముంచింది. ఆమె చేత మేలు పొందిన అందరూ చివరి వీడ్కోళ్ళులాగా అక్కడికొచ్చి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైంది. కొన్ని నిమిషాల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న గంట వ్యవధి తీసుకొని పరామర్శించి వెళ్ళాడు. ఆ రోజు నగరంలోనే కాకుండా మద్రాసులోని షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, యువ రచయితలే కాకుండా తేజస్వి అభిమాన సంఘాలు, తేజస్వి అభిమానం పొందే జూనియర్ ఆర్టిస్టులు,
అక్కడికి చేరుకున్నారు. తేజస్వి జీవితంలో ఒక అపరూపమైన అధ్యాయం ముగిసిపోయింది. ప్రమీలాదేవి తేజస్విల అన్యోన్యత తెలిసిన వాళ్ళు అనుకుంటే అమ్మల మమ్మల్ని లాలించిన ఓ తల్లి రాలిపోయింది. వారంలో ఒక్కసారైనా శరణాలయాన్ని సందర్శించే ఆమె గురించి అనాథ పిల్లలు కలవరపడుతున్నారు. దూరంగా ఒక మూల పగిలిన కలలాగా, మూర్తీభవించిన దేవతలాగా, ఏ దేవుడికి చెప్పుకోవాలో తెలియని నివేదనలాగా గోడ కానుకొని నిలబడి ఉన్నాడు తేజస్వి. కొన్ని గంటల క్రితం దాకా మేరు పర్వతంలా బ్రతికిన వాడే, కానీ ఇప్పుడు పగలబోయే అగ్ని పర్వతంలాగా అనిపిస్తున్నాడు. మృత్యుపాశం కెరటంలాగా మనసుని దొంగిలిస్తూ ఉంటే ఆగి ఆగి స్రవించే కన్నీళ్లు ఎన్నో స్మృతుల మాటల్ని గుమ్మరిస్తూ ఎవరూ అతన్ని చేరుకోలేని భయానికి గురి చేస్తున్నాయి. ఇలా ఎంతసేపు? చివరికి సాహసం చేసి అడిగాడు ఆత్మీయుడైన ఓ నిర్మాత. జవాబు చెప్పలేదు. అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నాడు ఆ నిర్మాత మళ్ళీ. నో సన్నగా కంపిస్తూ మేడపైకి నడిచాడు. ప్రమీలను ఇప్పుడే తరలించేస్తే మిగిలిన జీవితాంతం తానేం కావాలి? గంటల వ్యవధిలోనే అసాధారణంగా కళతప్పిన తేజస్వి ఇప్పుడు ఏ క్షణంలో అయినా మతిభ్రమించే మనిషిలాగా తడబడుతున్నాడు. అప్పుడే రెడీ అయిపోయారా? బెడ్రూమ్లో అడుగు పెట్టగానే ఒక స్మృతి శకలంలాగా ప్రమేల కంఠం వినిపించింది. యా, నా కోటా ఇచ్చేస్తే షూటింగ్కి వెళ్ళిపోతా, ఇవ్వకపోతే పెదవుల్ని గోముగా బిగబడుతూ అంది. బలవంతంగా తీసుకుంటాను, అప్పటికీ లొంగకపోతే మరెక్కడైనా చస్తాను. చంపుతాను అనక చస్తానంటావేంటి? మీరంటే చచ్చేంత ప్రేమ కాబట్టి. నిజం చస్తే తప్ప నమ్మేట్లు లేరా? నో ఉద్విగ్నంగా దగ్గరికి లాక్కున్నాడు కదిలిపోతూ. ఒట్టి మాటలకే తట్టుకోలేకపోతున్నాను. నిజంగా నిజమైతే రొప్పుతూ భార్య ఫోటో ముందుకు నడిచాడు. ఎంత రాక్షసివి నువ్వు, గొంతు మాటున దాగిన దుఃఖం ఇంకా ఆగలేనమ్మా అంటూ ఉబికి వచ్చింది. జోక్ నిజం చేసేసావు కదూ. అతడి ఒంటిపై షాల్ తడిసిపోయింది స్వేదంతో. ఎలా అమ్మా, నీ స్ఫూర్తితో బ్రతికిన నేను నువ్వు లేకుండా మిగిలేదెలా? నిన్నటిదాకా ఉదయపు నీరెండలాగా ప్రతిక్షణం పలకరించిన నువ్వు ఎందుకు గ్రీష్మంగా మారావు? నన్నెందుకిలా శపించి వెళ్ళిపోయావు? నువ్వు నిత్యము విరజిమ్మే పారిజాతపు నవ్వులు కరువై నీ ఒడి అందించిన వెచ్చని స్వప్నాలకై దూరమై నేనెలా బ్రతకగలను అనుకున్నావు? ఏదమ్మా ఈ జాజి పువ్వుల అత్తరు దీపమేది? కాంక్షగా నా కోసం ఎదురుచూసే కనురెప్పల కదలికలు చెప్పే అక్షరాల సుమమాలలింక ఏవి? తూలిపోతున్న ప్రియనేస్తం నీ అండలేకపోతే నేను ఎలా అడుగు ముందుకు వెయ్యాలని అనుకుంటున్నావు? ఈ ఆస్తి, అంతస్తు, చరిత్ర ఇవి కాదు నాకు కావలసింది. నువ్వు, నువ్వంటే నువ్వు. భుజంపై చేయి పడింది. లాలనుగా చూస్తున్నాడు మేఘశ్యాం. వద్దు బావా, ఐ కాంట్ బేర్ ఇట్. తేజస్వి కన్నా 5 ఏళ్ళు పెద్దవాడైన మేఘశ్యాం ప్రమీలకు అన్నయ్య మాత్రమే కాదు, 5 ఏళ్ల క్రితం సినిమా రంగంలో హీరోగా బ్రతికినవాడే. అంతరాత్మ వ్యసనాలకు బానిసై ఇండస్ట్రీకి దూరమైపోయాడు. ఏంటి తేజస్వి చిన్న పిల్లవాడిలాగా ఆ కన్నీళ్ళేంటి? రెట్టించాడు. జవాబు లేదు. పసిపిల్లాడిలాగా వెక్కిపడుతున్నాడు తేజస్వి. ఒక మేరు అలా కనిపించడాన్ని భరించలేకపోయాడు. అది కానినాడు తెరపై గ్లిజరిన్ కన్నీళ్లకే పరిమితమైన బావకి ఇంత బాధను మిగిల్చి వెళ్ళిపోయిన చెల్లెలి తొందరపాటుకే కలత చెందాడో. మరి మేఘశ్యాం కళ్ళలోనూ నీళ్లు నిలిచాయి. నో, తేజస్విని పొదివి పట్టుకున్నాడు. అతడి గొంతు పెకలడం లేదు. ఉక్రోషంగా నిబ్లోని విస్కీ తాగేసి బాటిల్ని గిరవటేశాడు. నో టియర్స్. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆడపిల్లలా ఏడవడం ఏంటి? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ నో ఇట్ తేజస్వి, నేను చెప్పినంత సులభం కాదు నిగ్రహించుకోవడం. కానీ నీకు కేవలం తేజస్వికి మాత్రమే అది సాధ్యం కావాలి. చిత్రమైన పెనుగులాట ఇద్దరిలో ముందు తేరుకున్నాడు మేఘశ్యాం. ఆలస్యమైంది, మిగతా తతంగమంతా పూర్తి చేయాలి కదా. నడు, వాడు రావాలి.
ఒక మిసైల్లాగా వినిపించింది. వాడంటే కృష్ణ. నిషా దిగిపోయింది మేఘశ్యామ్కి. డెహ్రాడూన్ నుంచి రావడానికి చాలా ఆలస్యమవుతుంది, సాయంకాలం కల్లా వస్తాడు. ఎలా ఏంటి అని అడగలేదు మేఘశ్యామ్. బట్ సందిగ్ధంగా మళ్ళీ అన్నాడు. తల్లి చావును చూసి వాడు తట్టుకోలేడు. తట్టుకోలేకపోయినా తప్పదు, నా మాట విను తేజస్వి. పసికందు తల్లి శవాన్ని చూసి బహుశా మేఘశ్యామ్ భావరహితంగా అన్నాడు తేజస్వి. పర్యవసానం ఏమన్నా కానీ కృష్ణ వచ్చాకే అంత్యక్రియలు జరిగేది. బావా, ఏదో చెప్పబోయాడు మేఘశ్యామ్. నిన్ను మించి నేను భయపడుతున్నాను మేఘశ్యామ్. కానీ తేజస్వి గొంతు పూడుకుపోయింది. ఈ చివరి చూపైన వాడికి దక్కకపోతే బ్రతికున్నంతకాలం మమ్మీ ఏది అంటూ వాడు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేను నేను. మేఘశ్యామ్ కంపించిపోతున్నాడు. ఆ ఇంట వరాల కొండగా అల్లరి కృష్ణుడుగా తల్లితో విపరీతమైన బంధాన్ని పెంచుకున్న కృష్ణ ఈ సన్నివేశాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఎక్కడో డెహ్రాడూన్లో చదువుకుంటున్న 8 కృష్ణ ఇప్పుడేం కాబోతున్నాడు? సరిగ్గా 4:02 కృష్ణని తీసుకొచ్చిన చార్టర్డ్ ప్లేన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. నిజానికి కృష్ణకి తెలియదు జరిగిందేమిటో. 11:00 బయలుదేరమని ప్రిన్సిపాల్ మెసేజ్ అందించింది. తప్ప కృష్ణ తల్లి మరణించిన వార్త తెలియచేయలేదు. అది ఆమెకు ఇవ్వబడిన ఆదేశం. డబ్బు పరపతి గల తేజస్వికి చార్టర్డ్ ప్లేన్ ఏర్పాటు చేయడం కష్టం కాలేదు. హాయ్ మావయ్య, తలపైకెత్తి చూశాడు ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్న మేఘశ్యామును. జీన్స్ ప్యాంట్లో చేతులుంచుకొని అల్లరిగా నవ్వుతున్నాడు. ఏరా మామయ్య, ఆ ఏడుపు మొహం ఏమిటి? కోరి అలా పిలిపించుకునే మేఘశ్యామ్ నిబ్బరం సడలిపోయింది. నిన్నేరా, నిలదీశాడు కృష్ణ గడుగ్గాయ్. ఇక వీణ్ణి ఎలా ఎదుర్కోవాలి? మాట్లాడవేరా మంచి మామయ్య, ఒంట్లో బాగాలేదమ్మా, కారులో కూర్చుందామా అన్నాడు మేఘశ్యామ్. ప్రయాణం బాగా జరిగిందా? లాట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ మామయ్య, ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. పెద్ద వాగుడుకాయవి, సైలెంట్గా ఉన్నావేంట్రా? ఏం మాట్లాడాలో తోచలేదు మేఘశ్యామ్కి. కానీ మాట్లాడాలి, తప్పదు. కారు గమ్యానికి చేరేలోగా కృష్ణని ప్రిపేర్ చేయాలి. ఆ పసికందు గుండె పగలకుండా జాగ్రత్తగా విషయాన్ని తెలియజేయాలి. మమ్మీ రాలేదేంటి? అడిగాడు కృష్ణ ఉత్సాహంగా. దేవుడి దగ్గర గుడికెళ్ళింది. పకాలన నవ్వాడు కృష్ణ. నీకు మందెక్కువైంది మామయ్య. గుడి దగ్గర దేవుడా, దేవుడి దగ్గర గుడా? అదేరా, ఈరోజు ఉదయం కారులో గుడికెళ్ళి కారులో తిరిగి వస్తూ ఆందోళనతోనూ తను తొందర పడుతున్నట్టు అర్థమైపోయిన మేఘశ్యామ్ టక్కున ఆగిపోయాడు. షాపింగ్కి వెళ్ళిందా? అర్థం కాలేదు మేఘశ్యామ్కి. అదేరా, నా బర్త్డేకా? అవును, వెళ్ళినట్టు గుర్తు. సో అబద్ధం చెప్తున్నావన్నమాట, ఉలిక్కిపడ్డాడు మేఘశ్యామ్. అవును మామయ్య, ఈసారి షాపింగ్ మెడ్రాస్లో చేద్దామంది కదా మమ్మీ. అవును కదూ, అందుకే అర్జెంటుగా పిలిపించిందా? కన్నా, కృష్ణని ఆ ఇంట ముద్దుగా పిలిచే పద్ధతి అది. నువ్వు కోరితే షాపింగ్ మెడ్రాస్ ఏమిట్రా, మీ డాడీ స్టేట్స్కైనా తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వంటే చాలా ప్రేమ కదూ. ఐ లవ్ యూ సో మచ్. పెద్ద నస తల పట్టుకున్నాడు మామయ్యని బుడికిస్తూ. అది కాదురా, తెగ బోర్ కొట్టేస్తున్నావు. నిజం కన్నా, మీ డాడీ ఎంత ఇష్టపడతాడు అంటే నీ కోసం ఏమన్నా చేస్తాడనమాట. ఒంట్లో బాగాలేదా? ఎవరికి? నీకు? నాకు బాగానే ఉంది. డాడీకి? రోజు దేవుడికి పూజ చేసే మమ్మీకి ఏమీ కాదని కృష్ణ బలమైన నమ్మకం. మీ డాడీకేం రా, పెద్ద హీరోగా పైగా మంచి మనసున్న మనిషి కావడంతో అభిమానులు దేవుడు అంటారు. నన్ను మాట్లాడనీయరా. అప్పటికే కారు పంచగుట్టని క్రాస్ చేసింది. ఆ తర్వాత జీవితకాలం నువ్వు చెప్పింది వింటాను. పెద్ద నస, మాట్లాడు. ఆలుచిప్పల్లాంటి కళ్ళతోనే నవ్వుతూ వెన్నముద్దల్లా ఉన్న చంపకి చేతిని ఆనించుకొని చూస్తున్నాడు. మాట్లాడమంటుంటే, అదేరా, మీ డాడీ దేవుళ్ళాంటి వాడు కదా, అందుకే దేవుడు మీ డాడీని చూసి అసూయపడుంటాడు. ధైర్యంగా దెబ్బతీయక వెన్నుపోటు పొడవాలని అనుకుంటున్నాడు. అర్థమైందా? పెదవుల్ని బిగించి కాలేదన్నట్టు చేతులు తిప్పాడు. చూడు, నువ్వేదన్నా షాప్కి పెన్ను కొనుక్కోడానికి వెళ్ళావి అనుకో, షాప్ వాడు 100 పెన్నులు నీ ముందు ఉంచాడనుకో, అప్పుడేం చేస్తావు? నాకు నచ్చిన పెన్ను కొనుక్కుంటాను కదా. దేవుడు కూడా అంతే. ప్రపంచంలో తను పుట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నా తాను మాత్రం తనకు నచ్చిన మనిషినే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు.
కృష్ణ నొసలు చిట్లించాడు. త్రోటి పడిపోయిన మేఘశ్యాం, అహా జనరల్గా చెప్తున్నాను కృష్ణ, 8 ఏళ్ల వయసుకే విపరీతమైన జ్ఞానంతో వ్యవహరించే ఆ పసికందుకి ఏ అర్థం కాని పొర కనిపించిందో రెప్పవాల్చకుండా చూస్తూ 2 క్షణాలు మేఘశ్యాం చొక్కా కాలర్ పట్టుకున్నాడు. ఎందుకు అర్జెంటుగా పిలిపించారు? నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? స్పీక్. మరొక 3 నిమిషాలకు కారు ఇంటికి చేరుకుంది. కన్నా, గుండె బాధ గొంతు కడ్డం పడుతూ ఉంటే, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదురా, కాబట్టే సోక్రటీస్ బ్రతకలేదు, మహాత్మాగాంధీ పుళ్ళేడు. కృష్ణ చేతి పట్టు బిగుసుకుంది. ఈ ప్రపంచంలో డబ్బు ఏదన్నా కొనొచ్చు, కానీ చావుని ఆపలేం. కాబట్టే మీ డాడీ అంత డబ్బుండి కారు అప్పటికే ఇంటికి చేరుకోవడంతో చెంగున బయటికి దూకాడు కృష్ణ. చుట్టూ జనం. గొంతుకి ఉరి బిగిస్తున్నట్టుగా నిలబడిపోయాడు కృష్ణ. ఏది, తనను చూడగానే పరుగున వచ్చి కౌగలించుకునే మమ్మీ కనిపించదే? దిగంతాల అంచుదాకా పేరుకున్న నిశ్శబ్దం. మమ్మీతో కలిసి తను నాటిన పూల మొక్కలు తల లోపుతున్నా, మమ్మీ ఏమైందబ్బా? కళ్ళల్లో నీళ్లు పేరుకుంటూ ఉంటే దిగులుగా గుబులుగా ముందుకు నడుస్తున్నాడు. జనం తోవిచ్చారు. చప్పుడు చేయకుండా మృత్యు కుహరంలోకి నడుస్తున్న పోర్టికో దాటి అప్పుడు చూశాడు. బూడిదైన స్వర్ణయుగంలో రాలిన అక్షరమాలలాగా అమ్మ కనిపిస్తోంది. చిదిమితే పాలుగారే చిన్నారి బుగ్గలపై పేరుకుంటున్న కన్నీళ్లు, చిలిపి గంతుల జ్ఞాపకాలు మనసుని చిందరవందర చేస్తూ ఉంటే గువ్వలా కుచించుకుపోతూ చుట్టూ చూశాడు. ఏదో అనుమానం, ఆర్తి. అల్లరి మానకపోతే నేలపై పడుకుంటాను. అలిగిన మమ్మీ రాత్రివేళ ఫోమ్ బెడ్ని వదిలి నేలపై పడుకోవడం తెలుసు. కానీ మరిప్పుడు ఎందుకు, ఎవరి మీద అలిగినట్టు? అలగడం కాదది, తెలిసిపోయింది అమ్మ చచ్చిపోయింది. మమ్మీ! లేగదూడలాంటి ఆక్రందనతో తల్లిని చుట్టేశాడు. అలిగిన మమ్మీని బుజ్జగించినట్టు మొహమంతా ముద్దులతో నింపేస్తున్నాడు. అలా ఎంతసేపు ఎందరు గుండెలు ద్రవించినట్టు, ఎన్ని కళ్ళు వర్షించేట్టు విలపించాడో కృష్ణకే గుర్తులేదు. భుజంపై చేయి పడడంతో తల పైకెత్తాడు. ముందు మసగ్గా కనిపించింది. మామయ్య బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు. డాడీ ఎక్కడ? నెమ్మదిగా తల తిప్పి చుట్టూ చూశాడు. దూరంగా ఇలాంటి సన్నివేశం ఎదుర్కొనే సాహసం చేయలేనట్టే నిలబడి ఉన్నాడు తేజస్వి. అది కాదు, డాడీ కళ్ళు వర్షిస్తున్నాయి. మమ్మీ మళ్ళీ బ్రతకదని తెలిసిన చివరి క్షణం అదే. కృష్ణ వెక్కిపడుతూ తండ్రికేసి నడుస్తున్నాడు. అది నడక కాదు, ప్రాణం కడంటిపోతున్న వేళ తూలిపోయి వేస్తున్న తప్పటడుగు. తేజస్వి కాట్రాడ్లాగా మారిపోయాడు. అక్కడ క్షణాలు గడ్డకట్టుకుపోతున్నాయి. డాడీ! వెక్కి పడుతున్న కృష్ణ గొంతులో 1,000,000 ప్రశ్నలు. ఉన్న ఆస్తిని తెగ నమ్మినా కొనలేని జవాబు కోసం ఆ పసికందు నిలదీస్తున్నాడు. బాధని భాష కూర్చలేక తల్లి శవాన్ని చూపిస్తూ తేజస్వి చేత్తో తడుతున్నాడు. ఏ పరిస్థితి తాను ఎదుర్కోలేనని కొన్ని గంటలుగా తేజస్వి కలత చెందుతున్నాడో అది రానే వచ్చింది. డాడీ నువ్వు కూడా! గుండెకి వాత పెట్టుకున్న రేడియం అక్షరాల్లాంటి యక్ష ప్రశ్నలవి. తెర మీద సాహసోపేతమైన కదలికలతో, తెర వెనక సహృదయంతో ఎందరి కన్నీళ్లనో తుడిచే నీకు ఇది సాధ్యం కాదా అని దేవుణ్ణి నిలదీస్తున్నట్టు అడుగుతున్నాడు. మాట్లాడు డాడీ. దేవాలయంలో బందీ అయిన దేవుడి ఉనికిని చెప్పే దీపంలా తండ్రిని కుదిపేస్తున్నాడు. తేజస్వి తల వాలిపోయింది. కృష్ణ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన అతడు తొలిసారి ఓడిపోయాడు. చూస్తున్నాడు కృష్ణ ఏడుపు మరిచి. అక్కడ అందర్నీ చాలా టెన్షన్కి గురి చేసిన సంధి కాలం అది. గుండె నడిబొడ్డును తాకుతున్న చలి తుఫాను, మనసుని చుట్టే ఉన్మాత్త ప్రభంజనం, కుచించుకుంటున్న కాలంలో నేలపై నిస్సత్తువుగా కూర్చున్న తేజస్వి మోకాళ్లపై తలా నెంచుకున్నాడు. 1 కాదు 2 కాదు 10 క్షణాల దాకా గడిచింది. డాడీ! సన్నగా పిలిచాడు. తేజస్వి అశ్రుసిక్త నయనాలతో చూశాడు. తల అడ్డంగా ఊపాడు కృష్ణ. తప్పు డాడీ అన్నట్టు అంతకుమించి ఉద్వేగంతో తండ్రిని చుట్టేశాడు. డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ సో మచ్, వెక్కి పడుతూనే అన్నాడు. తేజస్వి గుండెని తేలికపరిచిన కృష్ణ ఇప్పుడు కొడుకులాగా కాక ఆ క్షణంలో తండ్రిని
లాలించే తండ్రిగా మారిపోయాడు. ఒక్క క్షణం చాలు ఒక్కో మనిషి జీవితం గతి తప్పడానికి. ఒక్క అపశృతి చాలు ఏ వ్యక్తి జీవన గమనాన్నైనా అభిరుచిగా మార్చడానికి. తేజస్వి ఈ సిద్ధాంతానికి అతీతుడేం కాలేకపోతున్నాడు. ప్రమీళాదేవి మరణంతో ఇక మనిషి కాలేడు అనుకున్న తేజస్వి ఆమె కర్మకాండలు పూర్తి అయ్యేదాకా విశ్రమించలేదు. రేయిం బవళ్ళు పనిచేసి సగంలో ఉన్న రెండు చిత్రాల్ని పూర్తి చేసేశాడు. ఆ మరుసటి రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తను చిత్రరంగం నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించాడు. సినిమా రంగాన్ని మాత్రమే కాక మొత్తం తెలుగు రాష్ట్రానికి సంచలనమైన వార్త అది. పదేళ్ల కాలంలో తేజస్వి నటుడిగా ఏ స్థాయికి ఎదిగాడు అంటే అతడు నటించిన చిత్రం ముహూర్తం నాటికే బిజినెస్ అయిపోయేది. ఇతర నటుల చిత్రాలతో దెబ్బతిన్నా కొనుగోలుదారులు అతడుంటే చాలు. నిర్మాత దర్శకులు ఎవరన్నా విజయం సైతం పట్టించుకోకుండా అడ్వాన్సులు చెల్లిస్తారు. తేజస్వి నటించిన చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం పంపిణీదారులకు ఒక స్టేటస్ సింబల్. సుమారు 150 చిత్రాల దాకా నటించిన తేజస్వి నట జీవితంలో 100కు పైగా శతదినోత్సవాలు చేసుకున్నాయి. 25 దాకా సిల్వర్ జూబ్లీస్కి నోచుకున్నాయి. అతడికి ముందు అతని తర్వాత చాలామంది నటులు రంగప్రవేశం చేసినా ఎవరూ అతడి స్థానాన్ని చేరుకోలేకపోయారు. కాలేజీ అబ్బాయిలు అతడు నటించిన ప్రతి పాత్రని తమతో ఐడెంటిఫై చేసుకుంటే వయసున్న అమ్మాయిలు తమ కలల్లోకొచ్చే అబ్బాయిల్ని తేజస్వి రూపంలో ఊహించుకుంటూ ఉంటారు. మాస్ అతడిని ఆరాధిస్తే క్లాస్ అతడిని తిరుగులేని బాక్స్ ఆఫీస్ కింగ్గా అంగీకరిస్తారు. అది మాత్రమే కాదు, తేజస్వి చిత్రం రిలీజ్ కాగానే తల్లిదండ్రుల్ని సినిమా అంటూ మారం చేసి తీసుకువెళ్లేది 90% పసిపిల్లలే. నిర్మాతలకి అతడొక బ్లాంక్ చెక్, బయ్యర్స్కి తేజస్వి ఒక జాక్పాట్. బాక్స్ ఆఫీస్ దగ్గరే తేజస్వికి పోటీ తేజస్వి చిత్రాలు మాత్రమే. ఒక దశాబ్ద కాలంలో తేజస్వి ఆ స్థానాన్ని పొందింది అదృష్టంతో కాదు, అసాధారణమైన సంఘర్షణతో, అవిశ్రాంతి పోరాటంతో. అందుకే తేజస్వి నిష్క్రమణ వార్త మిగిలిన నటులకి చాలా ఆనందదాయకమైపోయింది. చాలామంది నిర్మాతలు నచ్చ చెప్పాలని చూశారు. అతడి ఆసరాతో ఫీల్డ్లో నిలబడ్డ చాలామంది టెక్నీషియన్స్ ప్రాధేయపడి అతన్ని మళ్లించబోయి విఫలులయ్యారు. ఈ నిర్ణయం దారుణం అంటూ వేలాది టెలిగ్రాములు రాష్ట్రం నలుమూలల నుంచి అతడికి పంపబడ్డాయి. మీరు నటుడిగా కొనసాగకపోతే ఎలా అంటూ ఎందరో అమ్మాయిలు రక్తంతో ఉత్తరాలు రాశారు. చెలించలేదు తేజస్వి. అది మొండితనం కాదు, కుంకుమ పూల అక్షింతల్ని వంపుతూ స్ఫూర్తిని అందించిన ఒక సంజా రాగిణి అసుర సంజలో అంతమైపోయింది. వెళ్ళలేని పాట వేలాదిలాగా, మృతిలేని హృదయం కవితలాగా, మసలిన ప్రియ నేస్తం మిగలకుండా సాగిపోయింది. నిస్త్రాణ, ఎవరికోసం ఎందుకోసం అనే తాత్వికత, నిశ్శబ్దంలో వెతుక్కునే ప్రశాంతత. ఏంటిది? అపరాత్రి దాకా తాగుతున్న తేజస్విని సమీపించి బాధగా అన్నాడు మేఘశ్యాం. ఏమైంది నీకు? జవాబు ఇవ్వలేదు తేజస్వి. ప్రమీలాదేవి బ్రతుకున్నప్పుడు రోజు ఒక్క పెగ్గు విస్కీ మాత్రమే పరిమితమైన తేజస్వి ఈ మధ్య సగం బాటిల్ దాకా తాగడం అలవాటైంది. నా ప్రశ్నకు జవాబు కావాలి. బాటిల్ లాక్కున్నాడు మేఘశ్యాం. తేజస్వి మౌనం అతణ్ణి మరింత ఉద్విగ్నతకి గురిచేసింది. రోషంగా అన్నాడు, నువ్వింత పిరికివాడివి అనుకోలేదు. అవును తేజస్వి, తెర మీదే కాదు నిజ జీవితంలోనూ నువ్వు చాలా గట్స్ గల హీరోవని తెగ మురిసిపోయేవాణ్ణి. నేనే కాదు, చనిపోయిందే నా చెల్లెలు కూడా. పైగా నా తాగుడు వ్యసనం చూసి నిన్ను ఎగ్జాంపుల్గా చెప్పింది. నీ ఒక్క పెగ్గు గురించి ఎకరువు పెడుతూ అలవాటుకి వ్యసనానికి మధ్య తేడా చెప్పేది నిన్నే బావా. మాట్లాడు. ఏం మాట్లాడాలి? నిర్వేదంగా చూశాడు తేజస్వి. ఏం మిగిలిందని మాట్లాడాలి? తేజస్వి నోరు తడబడుతోంది. ఎందుకు నటనకి దూరం కావాలని అనుకుంటున్నారు? సంపాదించింది చాలని. తేజస్వి అసహనంగా చూశాడు మేఘశ్యాం. ఒకనాడు నువ్వు నటించింది కీర్తికో డబ్బుకో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నటించాల్సింది డబ్బు కోసం అయితే కాదు. మరి నీ మీద ఆధారపడి చాలామంది బ్రతుకుతున్నారు. నిన్ను నమ్ముకున్న ఫీల్డ్లో సగభాగం నిశ్చింతగా నిద్రపోతోంది. గాడ్ ఫాదర్లాగా, దేవుళ్లాగా నువ్వు అండగా ఉన్నావని. నాతోనే సినీ రంగం మొదలు కాలేదు.
నాతోనే అంతం కాదు కావచ్చు కానీ యు ఆర్ ఏ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అంతకు మించి నీ ఎర్నింగ్తో ఎన్నో ఫ్యాక్టరీలు శరణాలయాలు పేద విద్యార్థులు ముడిపడి ఉన్నారు అలసిపోయాను మేఘశ్యామ్ నటించలేను తేజస్వి లక్షల కోట్ల మందికి ఆరాధ్యుడైన వ్యక్తి బ్రతకాల్సింది తన కోసం కాదు తనను ప్రేమించే మనుషుల కోసం కానీ నేను ప్రేమించిన నా మనిషి నాకు దూరమైంది అది సృష్టి ధర్మం ఇది నా నిర్ణయం షిట్ ఉక్రోషంగా తాగలేదు మేఘశ్యామ్ బాధగా తల పట్టుకున్నాడు చచ్చి బ్రతికిపోయింది మేఘశ్యామ్ అవును తేజస్వి యాక్సిడెంట్లో అది పోయింది కానీ ఒకవేళ బ్రతికుంటే ఎప్పుడో నువ్వు తీసుకునే ఇలాంటి నిర్ణయానికి గుండాగి చచ్చేది ప్రమీల బ్రతికుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేవాణ్ణి కాదు ప్రపంచం అంటే ప్రమీల ఒక్కతే కాదు కానీ నాకు తెలిసిన నా వ్యక్తిగత ప్రపంచమంతా ప్రమీలే మనం కోరింది మనకు లేనప్పుడు మనకున్నదే మనం వాడుకోవడం తెలివైన పని కానీ నాకు ఎన్ని కబుర్లు చెప్తున్న మిస్టర్ మేఘశ్యామ్ ఇన్ని తెలిసిన నువ్వెందుకు ఇలా మారావు అప్రతిభుడిలాగా చూశాడు మేఘశ్యామ్ బ్రతుకు మీద ఆసక్తి లేక ఇంకా చెప్పాలి అంటే బ్రతుకులో నిబద్ధతని ఆశించక ఎస్ తేజస్వి ఒకనాడు సినిమా రంగంలో నటుడుగా వెలుగుతూ వ్యసనాలకి లోనయ్యాను అమ్మాయిలు త్రాగుడు ఇవే బ్రతుకుగా మార్చుకున్నాను అది తప్పని తెలియక కాదు నా మీద నాకే అదుపు లేక జరిగింది తెలుసుకునేసరికి నట జీవితానికి దూరమయ్యాను జీవితంలో తాగుబోతుగా నటించడం తాగడం అలవాటు చేసుకున్నాను కానీ నీ జీవితం అలాంటిది కాదే నిర్దిష్టమైన భావాలు నిర్మాణాత్మకమైన ఆలోచనలు మంచి చెడు విచక్షణ నలుగురి కోసం ఆలోచించే సహృదయత ఇవేగా నిన్ను స్థాయికి తీసుకొచ్చింది వాటిని ఆ సద్గుణాలని ఆ శక్తిని ఒక్క సంఘటనతో ఎందుకు కాలరాస్తున్నావని నేను బాధపడుతున్నాను క్షణంసేపు ఆగాడు నేను ఒంటరివాణ్ణి తేజస్వి నాకేమైనా నా గురించి ఆలోచించే వ్యక్తులు లేరు కానీ నువ్వు ఒక బిడ్డకి తండ్రివి అవును తేజస్వి ఓ పసికందు భవితవ్యాన్ని నిర్ణయించేది డబ్బే అయితే అది నీ దగ్గర చాలా ఉందని నాకు తెలుసు కానీ కృష్ణ భవిష్యత్తుకు కావాల్సింది అదొక్కటే కాదు ఆ రోజు గుర్తుందా తల్లి శవాన్ని చూసి కృష్ణ ఏమవుతాడో అని నువ్వు ఆందోళన పడుతూ ఉంటే నువ్వేమవుతావో అన్న భయంతో తన బాధను దిగమింగుకున్నాడు నిన్ను ఓదార్చాడు మానసికంగా అంతా ఎదిగిపోయిన పసికందు వాడు దట్ ఈస్ కృష్ణ అలాంటి కృష్ణపై ఇప్పటి నీ ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించు తేజస్వి జవాబు చెప్పలేదు మౌనంగా నడిచాడు ఇన్ని రోజులు ఆ పసిగందు విషయం పట్టించుకోలేదని ఆ క్షణంలో గుర్తొచ్చిందేమో కలలోలాగా నడిచాడు కృష్ణ బెడ్రూమ్ దగ్గరికి నిద్రపోతున్న కృష్ణ మొహంలోకి తదేకంగా రెండు క్షణాలు చూసి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు నిద్రాభంగం కాకుండా కానీ తేజస్వికి తెలియదు నిజానికి కృష్ణ నిద్రపోవడం లేదు అంతసేపు ఇద్దరి చర్చని చాటుగా వింటున్న కృష్ణ తండ్రి ఇటు రావడం చూసి నిద్ర నటిస్తున్నాడు అంతే స్టూడియో ఫ్లోర్లో ఒక మూల కూర్చుని ఉంది ప్రముఖ నటి సంకేత సమీపంలోని సెట్లో తర్వాత షాట్కు కావాల్సిన లైటింగ్ అరేంజ్మెంట్స్లో నిమగ్నమై ఉన్నారు కెమెరామ్యాన్ డైరెక్టరు ఆమె పర్సనల్ మేకప్ మ్యాన్ టచప్ బాయ్ దూరంగా నిలబడి ఉన్నారు ఆమె ఆదేశం కోసం చూస్తున్నట్టుగా సంకేత పరిసరాలను పట్టించుకోవడం లేదు అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్ కాగితాన్ని చూస్తూ తర్వాత నటించబోయే సీన్ సంభాషణని మననం చేసుకుంటోంది అప్పటికే రెండు షార్ట్స్ నటించిన ఆమెకు చాలా అసంతృప్తిగా ఉంది 8 ఏళ్ల సినీ జీవితంలో ఆ రోజే తొలిసారి రెండో షాట్లో డైలాగు చెప్తూ చాలా త్రోటు పడింది 12 టేకుల దాకా ఆ షాట్ ఓకే కాలేదు ఎంత పెద్ద డైలాగ్నైనా సింగిల్ టేక్లో ఓకే చేయించుకోగల సంకేత ఆ రోజు ఎందుకంత త్రోటు పడుతోంది అర్థం కాలేదు అక్కడున్న ఎవరికి నిర్మాత దర్శకులు ఆశ్చర్యపోయారే తప్ప ఏమిటి అంటూ అడగలేకపోయారు ఒక మామూలు ఆర్టిస్టు విషయంలో అయితే అలాంటి దూకుడిని ప్రదర్శించగలరు తప్ప సంకేతను నిలదీయలేకపోయారు తెలుగు ఇండస్ట్రీలో ఆమెకున్న స్టేచర్ అది సినీ రంగంలో 8 ఏళ్ల క్రితం ఒక జూనియర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఇప్పుడు ఆమె ఎక్కువ ఫాలోయింగ్ అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి నట పరంగానే కాకుండా ఆమె జీవితం మొత్తం మొన్నటి ప్రముఖ నటీమణులు
మీనా కుమారి సావిత్రులతో పోల్చుకుంటారంతా. టాలెంట్ ప్లస్ గ్లామర్తో మొదటి స్థానంలో నిలబడ్డ సాంకేత కాల్షీట్ కోసం నిర్మాతలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. ఆమెతో కలిసి హీరోగా నటిస్తే చాలు సూపర్ స్టార్లు అయిపోవచ్చు అని కలలు కంటూ ఉంటారు వర్ధమాన నటులు. ముభావంగా మోడీగా ఉండే సాంకేతతో వృత్తిపరమైన చర్చ తప్ప వ్యక్తిగతమైన జీవితం గురించి చర్చించిన వారు కానీ ఒక్క విషయాన్నైనా రాబట్టగలిగిన వారు కానీ ఇండస్ట్రీలో లేరు. అయితే అప్పటికి తెలుగు చలనచిత్ర రంగంలో ఒక గాలివార్త ఉంది. సంకేత పదేళ్ల క్రితమే ప్రముఖ నటుడు తేజస్వికి ప్రియురాలు. అతడిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి తిరస్కరించబడింది. కాబట్టే ఇప్పుడు అతనితో కలిసి నటించదు. ఎందరో నటీమణులు తేజస్వితో నాయకగా నటించాలని ఉత్సాహపడుతూ ఉంటే అనుమానాన్ని నిజం చేస్తూ అలాంటి ప్రతి ఆఫర్ని ఆమె రిజెక్ట్ చేస్తోంది. ఈ విషయంలో తేజస్వి నుండి నిజాన్ని రాబట్టలేకపోయారు ప్రెస్ రిపోర్టర్లు కూడా. ఈ మధ్య ఆమె విపరీతంగా తాగుతోందని కూడా ఒక వార్త పొక్కిపోయింది. అయినా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్క వ్యక్తి ఆమె మనసు పొరల్ని సుతిమెత్తగానైనా తాకే సాహసం చేయరు. చేయగల సమర్థులు ఇక ముందు ఉంటారన్న నమ్మకం కూడా లేదు. మేడం తల పైకెత్తి చూసింది ఆమె. ఒక ప్రముఖ సినీ వారపత్రిక రిపోర్టర్ అతను, మీరు అనుమతిస్తే మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. ఏ కళనుందో అడగండి అంది ఆమె. తేజస్వి రిటైర్మెంట్ గురించి మీ ఉద్దేశం ఏమిటి? హఠాత్తుగా ఆమె మొహంలో రంగులు మారిపోయాయి. ఏ ఆలోచనలో ఆమె మానసికంగా నలిగిపోతోందో, ఏ విషయం తన దగ్గర ఎవ్వరూ చర్చించకూడదని అనుకుంటోందో అదే టాపిక్ అడిగాడతను. ఈ విషయం అడగడంలో ముందే మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఆమె గొంతుల్లో ధ్వనించిన తీవ్రతకి కంగారు పడిపోయాడు ఆ ప్రెస్ రిపోర్టర్. అయినా తమాయించుకున్నాడు. ఒకనాడు మీకు బాగా తెలిసిన తేజస్వి ఒక యాక్సిడెంట్లో భార్య చనిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నాను. మరి మీరు? మిస్టర్ ఉద్విగ్నంగా అంది. నేను అడుగుతున్నది ఆయన రిటైర్మెంట్కి అనాలిసిస్ కాదు, నన్నే ప్రత్యేకించి అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి అని. సారీ మేడం, తత్తర పడిపోతున్నాడు. గట్టిగా అరిచేదే, అదిగో అప్పుడే రంగప్రవేశం చేశాడు ఆనంద్. ఆనంద్ ఈ మధ్యకాలంలో సినీ నటుడుగా మొహానికి రంగు వేసుకోవడానికి కానీ చాలా పలుకుబడి గల పెద్ద నిర్మాత ప్రసాదరావు కొడుకు. డబ్బిచ్చి అభిమాన సంఘాలను ఏర్పాటు చేసి తనే నెంబర్ వన్ హీరోనని ప్రచారం చేసుకుంటూ ఎటు ప్రశ్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్న వ్యక్తి. రిలీజ్ అయిన 5 సినిమాల్లో 4 పెద్ద ఫ్లాపులు కాగా ప్రస్తుతం ఒక చిత్రం యావరేజ్గా నడుస్తూ ఉంటే నటన అవపోసన పట్టేసినట్టు భావించే వ్యక్తి. మీరు అలా కంగారు పెట్టేస్తే మానవుడు ఏమైపోతాడు? ప్రెస్ రిపోర్టర్ని రక్షించడమే కాకుండా ఆమె దగ్గర తనకున్న చనువుని ఎస్టాబ్లిష్ చేయబోయాడు. మీకు తెలియదు ఆనంద్ బాబు, వీళ్ళకి కాలక్షేపం కాంట్రవర్సీస్తోనే. పకాలన నవ్వేశాడు. భలేవారే, అది వాళ్ళ తప్పెలా అవుతుంది? అసలు ప్రేక్షకులు ఉన్నారు చూశారు, చాలా విచిత్రమైన వాళ్ళు. నిజానికి వాళ్ళు కోరుకునేది ఆర్టిస్టులో టాలెంట్ని కాదు, వాళ్ళ రహస్య జీవితాల వివరాలు. ఏ నటి ఏ నటుడితో పడుకుందో, ఏ నటి పైకి రావడానికి ఏ దర్శకుడి బెడ్రూమ్కి ఆహ్వానించబడిందో, ఏ ప్రముఖ నటుడికి ఏ అలవాటు ఉందో, ఇవన్నీ చదవాలని అనుకుంటారు. మన తెలుగులో హీరోయిన్స్ అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. కానీ అదే హిందీ ఫీల్డ్ తీసుకోండి, పైకి రావాలనుకున్న ప్రతి నటీమణి ఏ పాపులర్ హీరోతోనో గడిపినట్టు డబ్బిచ్చి మరీ ఎల్లో జర్నలిజంలో తమ ప్రఖ్యాతిని పెంచుకుంటుంది. ఎలా అని కాదు, ఎంతగా తను గురించి నలుగురు చర్చించుకుంటున్నారన్నదే వాళ్ళకి ముఖ్యం. కానీ నేను ఆ స్థాయిలో లేను. కాబట్టే తేజస్వి గురించి అడిగినప్పుడు నిర్భయంగా మీ అభిప్రాయం చెప్పేయాల్సింది. అప్పటికే ప్రెస్ రిపోర్టర్ జారుకోవడంతో చాలా నొచ్చుకున్నాడు ఆనంద్. ఉత్సాహంగా చెప్పుకుపోయాడు, మీ స్థానంలో నేనే ఉన్నాననుకోండి, ఇక పడిపోతానా అనుకున్న ప్రతి నటుడు ఇలాంటి ఓ కారణం వెతుక్కుని రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటాడు అనేవాణ్ణి. చెప్పాల్సింది అడగలేదుగా, అడగడానికి మీకు అంత స్టేచర్ ఉండాలిగా. నీళ్లు నమిలేశాడు. అంతేగా ఆనంద్ బాబు, తేజస్వి లాంటి బాగా ఎస్టాబ్లిష్ అయిన హీరో గురించి కామెంట్ చేయాలి అంటే మీకు ఒక స్థాయి ఉండాలిగా. ఒక ప్రముఖ నిర్మాత సుపుత్రుడన్న భావమో, లేక అప్పటికే నెంబర్ వన్ హీరోని కాగలిగానన్న భ్రాంతో నా ఫాలోయింగ్ ఏమిటో మీకు తెలియదు అన్నాడు ఇబ్బందిగా మొహం పెట్టి.
తెలుసుకోవాలి అంటే మీకున్న అభిమాన సంఘాలనే లెక్క పెట్టాలి లేదా ప్రతి వారపత్రికలో పడుతున్న మీ ఫోటోను చూడాలి అంటారు కానీ అది మీ స్థాయిని నిర్ణయించలేవు అన్నది నా అభిప్రాయం క్షణం ఆగింది కంగారు పడకండి సుమారు ఏడాది నుంచి నేను మీ పక్కన హీరోయిన్గా నటించాలని కలలుకంటూ ఇన్నేళ్లకైనా కాల్ షీట్ సంపాదించుకున్నాను మీకంటూ ఒక స్థాయి ఉంటే నన్ను అడ్డం పెట్టుకుని మీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు నో హట్టయ్యాడు కొద్దిగా మీరు ఎలా ఆలోచిస్తున్నారన్నమాట నిజమా కాదా ప్రతి మనిషికి ఒక ప్రారంభం అంటూ ఉంటుంది ఎస్ స్థిరంగా అందామా అది నిజం సో చాలా అరిష్టాలు దాటని మీరు బాక్సింగ్లో మైకేల్ టైసన్ అనుకుంటే ఎలాగా నటనలో మెర్లిన్ బ్రాండన్ను అనుకుంటే ఎలాగా ముచ్చెమటలు పోసే ఆనందకి ముక్తసరిగా మాట్లాడే సంకేతతో చనువు పెంచుకోవాలని రెండు మూడు రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఈరోజు జోక్యం చేసుకుంటే అది ఎలా పరిగణిస్తోందని తెలుసుకోలేకపోయాడు అలా అని తాను పూర్తిగా తల ఒగ్గుతున్నాడనుకున్నాడు చూస్తూ ఉండండి సంకేత రెండేళ్ళు ఆగండి దేనికి నేను నటనలో మీరన్న వాళ్ళందరితోటి సరిపోల్చగలనని మీకు చూపిస్తాను చాలామంది వచ్చి వెళ్ళిపోయారు చురుక్కు మన్నదేమో వెళ్ళిపోవడానికి నేను తేజస్విని కాను అవహేళనగా నవ్వింది అలాగా ఇలా వింటూ పోతే తేజస్వి మీకు భయపడి రిటైర్ అయిపోతున్నాడేమో కూడా యా ఇట్స్ ట్రూ సంకేత చూపులు తీక్షణంగా మారాయి ఎస్ మిస్ సంకేత ప్రతి నటుడికి ఒక పీరియడ్ ఉంటుంది ఆ టైంలో అతడేం చేసినా అది నటన అవుతుంది అలాగే తేజస్వి నెంబర్ వన్ హీరో అయిపోయాడు ఐ థింక్ ఇట్స్ మై టైం నౌ కాబట్టే నన్ను చూసి భయపడుతున్నాడు అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడేమో అసలు వాడో నటుడా పెటేల్ మన చప్పుడు వినిపించడంతో సెట్లోని వ్యక్తులంతా ఉలికిపడి చూశారు పగిలిన చెంపని ఆనంద్ రుద్దుకుంటూ ఉండగానే ఫ్లోర్ బయటికి నడిచిన సంకేత కారెక్కి వెళ్ళిపోయింది పిచ్ చుట్టూ చేరిన వాళ్ల ముందు అవమాన భారంతో మెలితిరిగిపోతూ అన్నాడు ఆనంద్ ఆవిడొక ఇంట్రావర్ట్ అంటే చెప్తే విన్నారా డైరెక్టర్ ఇబ్బందిగా అన్నాడు అయినా తేజస్విని ఎందుకు క్రిటిసైజ్ చేశారు చేస్తే దీనికేమైంది వృత్తిపరంగా తేజస్వి మీలాంటి వాళ్ళకి శత్రువేమో కానీ తేజస్వికి ఫీల్డ్లో ఇప్పటిదాకా శత్రువు లేరు ఆనంద్ బాబు మీకు తెలియదు సంకేత ఇప్పటికి అతన్ని కోరుకుంటున్న వ్యక్తే షూటింగ్ క్యాన్సిల్ చేస్తూ ప్యాకప్ అన్నాడు డైరెక్టర్ అంకుల్ బెడ్రూమ్ కిటికీలోంచి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ నిలబడ్డ తేజస్వి వెనక్కి తిరిగాడు ద్వారం దగ్గర నిలబడి ఉంది 17 ఏళ్ల రాధ ఎప్పుడూ అందంగా హుందాగా స్వప్న సుందరుడిలాగా కనిపించే తేజస్విని అలా చూడలేకపోయిందేమో ఎక్స్ట్రీమ్లీ సారీ అంది ఆమె 2 అడుగులు ముందుకేసి స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు యథాలాపంగా అడిగాడు ఈరోజే ఆమె గొంతు గద్గదికమైంది 4 రోజుల క్రితం స్టేట్స్లో ఉన్న అక్కయ్య దగ్గరికి వెళ్ళిన రాధ మరొక 4 రోజులు ఉండేదే కానీ ప్రమేల మరణం విన్నాక పోరు పెట్టి మరీ వచ్చేసింది ఇంటర్మీడియట్ చదువుతున్న రాధ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు తేజస్విని అభిమానించే ఒక ఫ్యాన్లాగా ఆ కుటుంబంతో పరిచయం పెంచుకుని ప్రమీలాదేవికి చేరువైంది ఉండేది బంజారాహిల్స్లోనే కాబట్టి అంతకుమించి దూసుకుపోయే అమ్మాయి కాబట్టి తేజస్వితో పరిచయం ఆట పట్టించడం దాకా వెళ్ళిపోయింది తేజస్వి ఆయుడులోని అందరి ఆడపిల్లల్లాగే ఆమెకు కూడా కలల రాకుమారుడే కాలేజీలో స్నేహితురాళ్లకి తేజస్వితో తనకున్న చనువు గురించి గర్వంగా చెప్పుకోవడానికి కానీ అంకుల్ని కట్టుకున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఆంటీ అని ప్రమీలతో పదే పదే అనడానికి కానీ ఆలోచించిన ఆ అమ్మాయి రాధ అయినా డ్రైవర్ ఉండగా ఆంటీ కారెందుకు నడిపింది ఇట్స్ హారిబుల్ నిజాయితీగా బాధపడింది ట్రిప్ బాగా జరిగిందా ప్రసక్తిని మళ్లించాడు అంకుల్ అవసరమైతే చాలా చేరువై ఓదార్చాలి అని అనిపిస్తోంది కానీ అలా చేరుకోవడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదు మీతో మాట్లాడాలి చెప్పు మీరు రిటైర్ కాకూడదు మరేదైనా మాట్లాడుకుందామా నా ఫ్రెండ్స్ కూడా ఆ మాటలని తట్టుకోలేకపోతున్నారు ఫర్గెట్ ఇట్ రాదా ఎలా అర్జెంటుగా అతన్ని మార్చాలా అని మ్యాక్సీని వేలుతో రాస్తూ ఆలోచిస్తోంది గుర్తుందా అంకుల్
పదిసార్లు చూశాను మీరు నటించిన ప్రియబాంధవి సినిమాని. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అందులో మీరు వేసిన పెయింటర్ క్యారెక్టర్ కూడా భార్య పోయాక తన ఆర్ట్కి గుడ్ బై చెప్పేస్తాడు, అప్పుడు అతన్ని మారుస్తుంది ఒక ఫ్యాన్. అయితే జలపాతంలాగా హోరుమంటూ దూకేయాలనుకున్న గొంతు హఠాత్తుగా పిల్ల కాలవలాగా అయిపోయింది. అయితే ఏంటి అలా ఎందుకు చేసింది? అతన్ని ప్రేమించింది కాబట్టి. మరి నేను మిమ్మల్ని తేజస్వి బ్రూకిడి ముడిపడింది. ఇలాంటి జోక్స్ రాధ చాలాసార్లు వేసింది, కానీ ఇప్పుడు ఉంటున్న దాంట్లో అలాంటి చెలిపితనం రాలేదు. రాధ, ఐ లవ్ యూ అంకుల్. ఎందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆ నిశ్శబ్దం భరించలేనట్టు వెళ్ళిపోయింది. ఆగు, టక్కుని నిలబడిపోయింది. ఇలారా, ఇప్పుడే విచ్చుకుంటున్న యవ్వనం, స్వర లయల్ని రంగనించుకున్న హృదయం, గలగల గాంధారం లాంటి లోలకం చప్పుడు. నిన్నే విడియంగా కాదు భయంగా చూసింది రాధ. కూర్చో. తేజస్వి గొంతులో కోపం లేదు, అలానే లాలిత్యంగానూ వినిపించడం లేదు. వెళ్ళిపోతాను, ఏముండాలని అనిపించడం లేదా? అనిపిస్తోంది, కానీ సిగ్గు ముంచుకొస్తోందా? అవును, గాలి గుసగుసలా వినిపించింది. నిజంగా? తల పంకించింది. రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు, గుడ్, ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నావు? ఈ ప్రశ్న ఏమిటో ఆమెకి అర్థం కాలేదు. చెప్పు రాధా, నన్ను ప్రేమించానని చెప్పు, నా కోసం ఏదన్నా చెయ్యాలనుందా? ఇలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందని కానీ దానికి నోటితో జవాబు చెప్పాల్సి వస్తుందని కానీ ఆమె ఊహించలేకపోయింది. లేకపోతే ప్రిపేర్ అయ్యేదే, వట్టిగా ప్రేమించడం మాత్రమేనా? ఆహా, ఉద్వేగంగా అంది. మీకోసం ఏమన్నా చేస్తాను అంటే? అదే ఆంటీ చేస్తుందే అదన్నాను. ఆంటీ ఏమేం చేసేది? మీకు ఉదయమే బెడ్ కాఫీ ఇవ్వడం, బాత్రూంలో నీళ్లు తోడిపెట్టడం, టూత్ పేస్ట్ బ్రష్ మీద ప్రెస్ చేసి మీకు అందించడం. ఆగింది ఇబ్బందిగా, ఇంకా నిశ్చలంగా అడిగాడు. డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, ఆ తర్వాత మీరు షూటింగ్ నుంచి ఇంటికి రాగానే డిన్నర్, ఆ తర్వాత చెప్పలేకపోయింది, ఆ తర్వాత చెప్పురాదా, ఇంకేముంటుంది? ఉంటుంది అని తెలుసుకుని దాని విషయం ఎలా చెప్పాలో తెలియక సందిగ్ధంగా నిలబడింది. నువ్వు చెప్పిన ప్రతి పనికి భార్య కానక్కర్లేదు రాధా, ఇంట్లో పని మనిషి కూడా చేయగలదు. అవునా? వరుసగా ప్రతి పని గుర్తు చేసుకుని గొణుగుతున్నట్టుగా అంది. ఇంకా ఏం చెయ్యాలో నాకు తెలుసు, కానీ చెప్పలేకపోతున్నాను. ఏం, ప్రేమిస్తున్నావుగా, సిగ్గేయడం ఏంటి? వెల్, అసలు ప్రేమంటే ఏంటి? టక్కున అడిగాడు. ఆ తర్వాత రాధ ఏం చెప్తుంది? తేజస్వి మళ్ళా నట జీవితాన్ని మొదలు పెడతాడా? సాంకేత మళ్ళీ అతనితో కలుస్తుందా? ఎస్ఎస్వి జీవితం ఆ తర్వాత ఏమవుతుంది? కృష్ణ ఏమవుతాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.